नमस्ते वेलकम टू जेएल टीवी न्यूज नेनु कल्याणी करोना नियंत्रण वैक्सीन कावालंटे मुंदुगा ऑनलाइन बुक चेसुकोवालनी विशाख जिल्ला माडुगुला प्राथमिक आरोग्य केंद्रम वैद्याधिकारी डॉक्टर सूर्यप्रकाश चेप्पारु करोना वैक्सीनेशन अंदुबाटुलो उन्नप्पटिकी ऑनलाइन बुक चेसुकुन्न वारिके वैक्सीन इव्वालनी प्रभुत्वं निर्देशिंचिंदनी 60 ఏళ్లు పైబడిన వారు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి ప్రాధాన్యత ఇస్తున్నారని వీరైనా సరే ఆన్లైన్ లో బుక్ చేసుకోవాల్సిందేనని ఆయన చెప్పారు నమస్కారం అండి నేను డాక్టర్ సూర్యప్రకాష్ మాడుగుల సిఎస్సి విశాఖపట్నం డిస్ట్రిక్ట్ చాలామంది ఆన్లైన్లోనే వ్యాక్సిన్ చేసుకోకుండా మా వ్యాక్సిన్ సెంటర్కి వచ్చి వ్యాక్సిన్ వేయమని చెప్పి అడుగుతున్నారు ప్రస్తుతానికి గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఎవరైతే ఆన్లైన్లో బుక్ చేసుకుని వస్తారో వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ వేయడం జరుగుతుంది అది మోర్ దాన్ 60 ఇయర్స్ 60 సంవత్సరాలు పైబడిన వాళ్ళు అలాగే 40 సంవత్సరాలు దాటి ఏదైనా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వాళ్ళకి మాత్రం వ్యాక్సిన్ ఇవ్వడం జరుగుతుంది అది కూడా వాళ్ళు ఆన్లైన్ లోనే బుక్ చేసుకోవాలి మా దగ్గర వ్యాక్సిన్ సెంటర్ లో స్పాట్ బుకింగ్ అనేది ప్రస్తుతానికి గవర్నమెంట్ శాంక్షన్ చేయడం ఇవ్వలేదు మాకు ఆ పర్మిషన్ సో త్వరలో మనకి స్పాట్ బుకింగ్ ఛాన్సెస్ ఉంటది కాబట్టి అప్పుడు మనం ఇక్కడ మన దగ్గరికి వచ్చిన తర్వాత వ్యాక్సిన్ చేయడానికి అవకాశం ఉంటది ప్రస్తుతానికి అయితే మీ యొక్క మొబైల్ లో స్మార్ట్ ఫోన్ లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకోండి లేదంటే మీ గ్రామ సచివాలయాలు అక్కడికి వెళ్లి మీ యొక్క మొబైల్ నంబర్ ఓటీపీ వస్తుంది అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకొని వచ్చినా మేము వ్యాక్సిన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం సార్ చాలామంది తెలియదు ఈ ఎలా బుక్ చేసుకోలేటండి ఆల్రెడీ సచివాలయాలకు తెలి పట్టించుకోవట్లేదు అది సచివాలయంలో ఉన్నటువంటి కన్సర్న్ డిపార్ట్మెంట్ కి దీని మీద క్లారిఫై తీసుకోవడం మంచిది మేమైతే మాకు ఇచ్చిన ఆర్డర్ ప్రకారం మేము ఆన్లైన్ లో స్లాట్ బుక్ అయిన వాళ్ళకి మాత్రమే వ్యాక్సిన్ ఇవ్వగలం దీనికి కొన్ని పర్సంటేజ్ ఉంటే 75% ఆన్లైన్ లో 25% మాకు ఆల్రెడీ సెకండ్ డోస్ ఉన్న వాళ్ళకి షెడ్యూల్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మోస్ట్లీ ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నట్టే అన్ని ఆన్లైన్లే కాబట్టి మా దగ్గర స్పాట్ రిజిస్ట్రేషన్ లేదు మేము స్పాట్ రిజిస్ట్రేషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి మేము ఏం చేయలేని పరిస్థితి గవర్నమెంట్ ఏమైనా ముందు ముందు స్పాట్ రిజిస్ట్రేషన్ కానీ అవకాశం ఇస్తే మా దగ్గర వచ్చిన వాళ్ళకి స్పాట్ రిజిస్ట్రేషన్ చేసి వ్యాక్సిన్ ఇవ్వగలం నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలీన వార్తా విశేషాలకు జెఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి